एमसेट 10th पास अयी इंटर लो चेरे विद्यार्थुल लक्ष्यमिदे तम पिल्ललो इंजनीर्लो लेदंटे डाक्टर्लो कावालने कललु कने तल्लिदंड्रुलु एक्कड चूसिना कनिपिस्तारु कानी एमसेट लक्ष्यं मारिपोयिंदि इटु स्टूडेंट्स कु अटु पेरेंट्स कु ई प्रवेश परीक्ष चुक्कलु चूपिस्तोंदि अंतंत डब्बु पेट्टि चदिविंचिना फलितं लेकुंडा पोतोंदि केवलं कॉर्पोरेट कॉलेजीलु कोचिंग्ल पेरुतो कोट्ल रूपायलु संपादिंचेंदुकु इदि तोड्पडुतोंदि इलांटप्पुडु एमसेट अवसरमा अने प्रश्न तलेत्तुतोंदि इदे विषयंपै एनटीवी बिग डिबेट चेपडुतोंदि मेदक जिल्ला पटान्चेरुलोनि आरआरएस इंजनीरिंग कॉलेजी नुंचि एमसेट चर्चनु मा करेस्पोंडेंट वरप्रसाद अंदिस्तारु नमस्ते एनटीवी निर्वहिस्तुन्न बिग डिबेट एमसेट अवसरमा अने अंशंपै इवाळ मनं इक्कड डिबेट कार्यक्रमं निर्वहिंचुकुंटुन्नाम ई कार्यक्रमं आरआरएस कॉलेज आफ् इंजनीरिंग मुत्तंगि विलेज पटांचेरु मंडलंलो निर्वहिस्तुन्न ई कार्यक्रमानिकि इक्कडिकि विच्चेसिन विद्यार्थिनि विद्यार्थुलकु अलाने अनेक मंदि उपाध्यायुलकु विद्यावेत्तलकु अंदरिकि मरोकसारि स्वागतं पलुकुतुन्नां एमसेट ई अंशं प्रति ओक्क विद्यार्थि जीवितंतो एंतो गट्टिगा मुडिपडिन अंशं విద్యార్థుల ఆశయాలకు అలానే తల్లిదండ్రుల ఆశలకు కూడా పునాది ఈ ఎంసెటే అయితే ఎన్నో భవిష్యత్తు మీద ఆశలతో ఎంతో ప్రయాసపడి ఇంటర్మీడియట్ చదివిన విద్యార్థులు ఎంసెట్ ద్వారా తమ కలలను సాకారం చేసుకుంటున్నారా అసలు ఎంసెట్ ఎంతవరకు అటు విద్యార్థుల యొక్క అలానే తల్లిదండ్రుల యొక్క కలలను సాకారం చేయటంలో ఉపయోగపడుతోంది ఎంసెట్ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎంతవరకు అసలు అవసరం ఈ అంశం మీద ఎన్టీవీ బిగ్ డిబేట్ కార్యక్రమం చేపట్టింది ముందుగా మనతో మాట్లాడడానికి వారి అభిప్రాయం తెలియజేయడానికి ఎం ప్రభాకర్ గారు డైరెక్టర్ ఆర్ఆర్ఎస్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ వారు మనతో ఉన్నారు వారిని అడిగి వారి ఒపీనియన్ తెలుసుకుందాం సార్ అసలు ఎంసెట్ ఎంతవరకు అవసరం అంటారు ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎంసెట్ అవసరం ఎంత ఉందంటారు ఎందుకంటే ఇంజనీరింగ్ కాలేజీలు గనుక చూసుకుంటే చాలా సీట్స్ మిగిలిపోతున్నాయి ఒకవైపు అలానే విద్యార్థులు మాత్రం చాలా తక్కువగా ఉంటున్నారు ఈ పరిస్థితుల్లో ఎంసెట్ ఎంతవరకు అవసరం అంటారు ఎంసెట్ యొక్క అవసరం లేదని నేను భావిస్తున్నానండి ఎందుకంటే రూరల్ పిల్లలకి కానీ బీద విద్యార్థులకు కానీ రూరల్ పిల్లలకు కానీ ఎంసెట్ యొక్క రావాల్సిన ఉపయోగం అనేది రావడం లేదు ఎంసెట్ ఇంటర్మీడియట్ని మనం స్ట్రెంథెన్ చేసి ఇంటర్మీడియట్ అనేది మనకు బేస్ బేస్ ఎగ్జామినేషన్ కాకుండా వేరే ఎగ్జామినేషన్ మీదకి వెళ్ళి దాన్ని మనం స్ట్రెంథెన్ దాని నుంచి మనం తీసుకోవడం అనేది ఒక తప్పు పద్ధతి అవలంబిస్తున్నామేమో అనిపిస్తున్నది అందుకని ఎంసెట్ కాకుండా వేరే దీన్ని మన ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్ నే మనం బాగా స్ట్రెంథెన్ చేసుకొని దాని నుంచి రావాల్సిన ర్యాంకులను బట్టి మనం మార్క్ తీసుకుంటే బెటరు ఒకటి రెండో పాయింట్ ఏంటంటే చాలా సీట్లు మిగిలిపోతున్నాయి ఇంజనీరింగ్ మట్టుకు నేను మాట్లాడుతున్నాను చాలా సీట్లు మిగిలిపోతున్నాయి కనుక దీనిలో ఇప్పుడు ర్యాంక్స్ ప్రకారం మనకు ఫస్ట్ ర్యాంక్ వచ్చినా కానీ ఇక్కడ చేరతాడని నమ్మకం లేదు వేరే స్టేట్స్కి వెళ్ళొచ్చు వేరే కాలేజెస్కి వెళ్ళొచ్చు సో కాలేజీలలో కూడా సీట్లు మిగిలిపోతున్నాయి కనుక మనం ఎంసెట్ యొక్క అవసరం లేదని నేను భావిస్తున్నానండి రైట్ అండి అంటే చాలా మంది తాలూకా విద్యావేత్తల తాలూకా అభిప్రాయం కూడా ఇప్పుడు అట్లానే ఉంటుందండి ఎంసెట్ ఎటువంటి పరిస్థితుల్లో అవసరం లేదు ముఖ్యంగా ఇంజనీరింగ్ విద్యార్థులనే కనుక దృష్టిలో పెట్టుకుంటే ఎంసెట్ ఇప్పుడున్న పరిస్థితుల్లో అయితే అవసరం లేదని చెప్తున్నారు సార్ మీరేమనుకుంటున్నారు అసలు మీరు ఒక అధ్యాపకులుగా ఉన్నారు అలానే చాలా పేరెంట్స్గా పేరెంట్గా కూడా ఆలోచిస్తే మీకు ఎట్లా అనిపిస్తుంది ఎంటెక్ అవసరమనే అభిప్రాయపడుతున్నాను నేను ఎందుకంటే మనము ఈరోజు అంటే మేము చదివే రోజులలో ఎంసెట్ ఉండేది కాదు ఆ రోజులలో యూనివర్సిటీ ర్యాంక్ బట్టి ఇచ్చేటోళ్ళు మూడే యూనివర్సిటీలు ఉండేవి ఉస్మానియా ఆంధ్ర వెంకటేశ్వర ఆ రోజులలో ఈ కార్పొరేటెడ్ కాలేజెస్ లేవు ఇంత ఎక్కువ లేవు ఈరోజు కార్పొరేట్ కాలేజెస్ వాళ్ళ ఇంటర్నల్ మార్క్స్ హౌ యూ విల్ ఫిక్స్ ద ర్యాంక్ యూనివర్సిటీ సెక్షన్ ఇంటర్నల్ మార్క్స్ కూడా మీరు యాడ్ చేస్తారా చేసి ఏ విధంగా ర్యాంక్ ఫిక్స్ చేస్తారు అంటే ఇట్ ఈజ్ డెఫినెట్లీ ఇట్ ఈజ్ చాలా కష్టమైన పద్ధతి అనుకుంటాను నేను అందువల్ల ఒక టెస్ట్ మీరు ఎంసెట్ అనండి ఇంకేదన్నానండి ఒక టెస్ట్ పెట్టి యూ టు ఫైండ్ అవుట్ ద మా డైరెక్టర్ గారు చెప్పినట్టు రూరల్ పాపులేషన్ అర్బన్ పాపులేషన్ అర్బన్లో వాళ్ళకి ఫెసిలిటీ ఎక్కువ ఉన్నాయి కాబట్టి వాళ్ళు ఇంటర్మీడియట్లో ఎక్కువ హై మార్క్స్ రావచ్చు అదే రూరల్ పాపులేషన్కి తెలివి ఉండొచ్చు కానీ యూనివర్సిటీలో మంచి మార్కులు రాకపోవచ్చు మనం యూనివర్సిటీ మార్క్స్ మా రోజుల్లో అంటే బిఫోర్ 70స్లా తీసుకుంటే
चाल कष्टे अंत दाँ विधा अन्वे मल्ल प्रभुत् तरह वी कैन स्पीक सो तपन सधान विधान मारपैते रावासिन अवसर एतना उदार कृष्ण कुमार गारु मन गनक चूसक इंटर्मीडियट लो 99 शाता पैगा मार्कुलु स्कोर चेस्तुन्नारु मुख्यंगा चूसुकुंटे तेलंगाणालो उन्न 10 जिल्लालोने चूसुकुंटे अन्नी जिल्लालोनू 99 शाता पैना स्कोर चेसिन इंटर्मीडियट स्टूडेंट्स कनिपिस्तुन्नारु कानी ओक्क हैदराबाद रंगारेड्डी ई रेंडु जिल्लालो मात्रमे 1000 लोपु र्यांक साधिंचिन वाळ्ळु 300 मंदि वरकु उंटुन्नारु मिगिलिन ई नल्गोंड गानि महबूब नगर ई जिल्लालो गनुक चूसुकुंटे असलु ओकरु कूडा 1000 लोपु र्यांक साधिंचलेकपोतुन्नारु एंदुकु परिस्थिति वच्चिंदंटारु రెండు అంశాలు ఇక్కడ చాలా స్పష్టంగా డిస్కస్ చేయాలి మనం ఎంసెట్ ఎస్టాబ్లిష్ చేసిన 1983 లో దాని లక్ష్యంగా ఏముండింది అందరి విద్యార్థుల యొక్క యాటిట్యూడ్స్ ని యాప్టిట్యూడ్ ని టెస్ట్ చేయాలి వైఖరిని గాని వాళ్ళకున్న స్మృతిని గాని వాళ్ళకున్న సాంకేతికతని వెలికి తీయడం కోసమే ఎంసెట్ పరీక్ష పెట్టాల్సి ఉన్నదని నిర్ణయించి 1983 లో ఎంసెట్ విద్యా విధానం మన ఆంధ్రప్రదేశ్ లో స్టార్ట్ అయ్యింది ఇప్పుడు ఆ ప్రస్తుత పరిస్థితి ఈ ప్రస్తుత పరిస్థితికి ఉన్నటువంటి తేడా చాలా వాస్ట్ గా మారిపోయింది చాలా స్పష్టంగా గమనిస్తే ఇంటర్మీడియట్ ఎంపీసీ రాస్తున్న పిల్లలు తెలంగాణలో లేడు 180397 మంది వీళ్ళకి హాల్ టికెట్స్ ఇష్యూ చేయబడ్డాయి రసు సీట్ల సంఖ్య గనక తీసుకుంటే ఓన్లీ తెలంగాణలో 236000 సీట్లు ఉన్నాయి ఇంకా దాదాపుగా మనకి 56000 సీట్లు మిగిలినప్పుడు పరీక్ష పెట్టాల్సిన అవసరం లేనేలేదు దాని అసలు ఎప్పుడో ఉనికిని కోల్పోయింది రెండవ సమస్య 1983 నుంచి మొదలుకొని 2005 వరకు తీసుకుని ప్రభుత్వం ఒక సానుకూలంగా ఆలోచించి దయారత్నం కమిటీ చేసింది ప్రొఫెసర్ గారు చాలా స్పష్టంగా కులంకషంగా చర్చించి 2008 నుంచి ప్రారంభించి 25% 50% 75% వెయిటేజ్ ఇస్తూ ఇంటర్మీడియట్ కి 2011 లో ఎంసెట్ ఎత్తేయమని చెప్పినారు ఇప్పటిదాకా సాకారం కాలేదు దీంట్లో ఉన్నటువంటి కారణం ఏమిటంటే ఇక్కడ తామరదంపరగా ఇంజనీరింగ్ కాలేజీలు పెరగటం రెండవది విద్యార్థుల సంఖ్య సీట్ల సంఖ్య కన్నా తగ్గటం మూడవది రూరల్ అర్బన్ అనేటువంటి ఒక కేటగరైజేషన్ రావటం చాలా స్పష్టంగా గమనిస్తే ఐపి ఇంటర్మీడియట్ పబ్లిక్ ఎగ్జామినేషన్స్ పూర్తిగా ఉనికిని కోల్పోయినాయి మన దేశంలో ఇంటర్మీడియట్ పబ్లిక్ ఎగ్జామినేషన్ వైపుకు పిల్లలు పరిగెట్టేటువంటి రోజులు మర్చిపోయినాం ఈ రోజు మనం పిల్లలు మల్టిపుల్ చాయిస్ ఏనా బీనా సీనా డీనా చదవాలి ఓకే చదవడం చాలా బాగుంది దీనికి ఒక అడ్వాంటేజ్ చెప్తున్నారు దేశంలో ఎక్కడ లేనంత 23% సీట్లు ఐఐటిల్లో ఒక్క ఆంధ్రప్రదేశ్ నుంచి వస్తున్నాయి ఎందుకు వస్తున్నాయి అంటే వాళ్ళు ఎంసెట్ ఓరియంటేషన్లో మల్టిపుల్ చాయిస్ ఓరియంటేషన్ లో చదువుతున్నారు ఇది ప్రాఫిట్ కదా అని చెప్తున్నారు రైట్ కానీ ఆ బిట్ చాయిస్ చదవటం వల్ల మల్టిపుల్ చాయిస్ చదవటం వల్ల విద్యార్థులకు తల్లిదండ్రులకు ఎంత స్ట్రెస్ కు లైనైనారు ఎంత మంది ఆత్మహత్య చేసుకున్నారు ఐఐటి సీట్ తీసుకుని ఎక్కువ మంది చచ్చిపోయిన వాళ్ళు ఐఐటి క్యాంపస్ లో ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ఎందుకున్నారనే ప్రశ్నకి సమాధానం ఏంటంటే ఇది ఒక మూలాంశం రెండవ మూలాంశం ఏంటి ఐపిఐ పుస్తకంలోంచి ప్రశ్నలు అడుగుతారు అనలిటికల్ ప్రశ్నలు అడుగుతారు లాంగ్ ఆన్సర్ క్వశ్చన్లు అడుగుతారు షార్ట్ ఆన్సర్ క్వశ్చన్లు అడుగుతారు వెరీ షార్ట్ ఆన్సర్ అడుగుతారు అన్ని ఓరియంటేషన్ల వారీగా పిల్లలు చదవడానికి అవకాశం ఉంది అది ఇప్పుడు మనం ఎంసెట్ ఎగ్జామో ఐఐటి జేఈ మెయిన్స్ అడ్వాన్స్ ఏది చూసినా ఎక్కడ కూడా ఐపిఐ పుస్తకంలోంచి ఒక్క ప్రశ్న రాదు అన్నీ కూడా రెఫరెన్స్ పుస్తకంలోంచి వస్తాయి ఈ రెఫరెన్స్ పుస్తకాలు ఎవరు చదువుతాడు ఎవడైతే కార్పొరేట్ ఎడ్యుకేషన్లో కార్పొరేట్ ఇన్స్టిట్యూషన్లో కోచింగ్ తీసుకోవడానికి అర్హుడో డబ్బులున్నాయో హైదరాబాద్కు దగ్గరగా ఉన్నాడో గుంటూరుకు దగ్గరగా ఉన్నాడో విశాఖపట్నానికి దగ్గరగా ఉన్నాడో వాడు మాత్రమే ఈ రెఫరెన్స్ పుస్తకం చదవగలడు వినగలడు ఓరియంట్ అవ్వగలడు ఎంసెట్లోనో ఐఐటిలోనో రాయగలడు తక్కినటువంటి లక్షలాది మంది విద్యార్థులు ఏం కావాలి సమాజాన్ని వర్టికల్గా మనం ఉన్నవాడు లేనివాడు చదవగలిగిన వాడు చదవలేనివాడుగా మనం ఈ కీలకమైనటువంటి ఒక మార్కేషన్ చేస్తున్నాం కాబట్టి దీనికి తొలిమట్టు ఎంసెట్ పరీక్షనే జరుగుతోంది కాబట్టి ఖచ్చితంగా ఎంసెట్ పరీక్షను రద్దు చేయాలి ఎంసెట్ ఎందుకు రద్దు చేయాలి అంటే చాలా మంది పేరెంట్స్ గాని విద్యార్థుల మనసులో ఉన్న అనేకమైన అంశాలన్నింటిని కూడా క్రోడీకరించి కృష్ణ కుమార్ గారు మనకు చెప్పారు ఎంసెట్ అసలు పూర్తిగా అవసరం లేదు అనడానికి సమూలంగా ఎటువంటి కారణాలు ఉన్నాయి మనకు వివరించారు అలానే ఉమ గారు మీరు చాలా మంది స్టూడెంట్స్ ని ట్రైన్ అప్ చేస్తూ వస్తున్నారు ముఖ్యంగా చూసుకుంటే ఈ ఎంసెట్ కోచింగ్ ఇవ్వటం అనేది 6వ తరగతి నుంచే కొన్ని కార్పొరేట్ స్కూల్స్ కానీ కాలేజెస్ కానీ మొదలు పెడుతున్నాయి ఈ స్కూల్ డేస్ నుంచే ఇంత స్ట్రెస్ పెట్టి ఎంసెట్ కోసమని వాళ్ళని ప్రిపేర్ చేయటం అవసరం అంటారా ముందుగా ఈ మంచి ప్రోగ్రామ్ స్పాన్సర్డ్ చేస్తున్నటువంటి ఎన్టీవీ వారికి నేను ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుకుంటూ
స్వామి వివేకానంద గారు చెప్పినటువంటి అంశాన్ని యువతను ఎప్పుడైతే మనం జాగృతం చేయగలుగుతామో ఆ దేశం యొక్క వెన్నెముక చక్కగా నిలబడి ఉంటుందట దీని పరిగణలోకి తీసుకొని ఎన్టీవీ వాళ్ళు నిర్వహిస్తున్నటువంటి ఈ ప్రోగ్రామ్ లో పిల్లలందరికీ ఇంజనీరింగ్ ఎంసెట్ అనేటువంటిది ఒక క్రేజీ నిజమే కృష్ణ సార్ చెప్పినట్టు ఇక్కడ పెద్దలందరూ ఉన్నారు తల్లిదండ్రులు ఎంత సేపటికి ఇంజనీరింగ్ మెడిసిన్ ఈ మెడిసిన్ కోటాలో ఎంట్రన్స్ యొక్క అవసరాన్ని గనుక మనం ప్రాధాన్యతను గనుక తగ్గిస్తే తల్లిదండ్రుల్లో చాలా టెన్షన్ ని తీసేసిన వాళ్ళం అవుతాం అలానే చాలా మంది ఈ ఇంజనీరింగ్ అభ్యసిస్తున్న విద్యార్థిని విద్యార్థులు కూడా ఇక్కడ ఉన్నారు అలానే చాలా మంది పేరెంట్స్ ఇంకా విద్యావేత్తలు కూడా ఉన్నారు వారితో కూడా మాట్లాడదాం అంతకంటే ముందు చిన్న బ్రేక్ తీసుకుందాం